महिला तीर चपंडी अम्म नी पेरें पेर एंतम पिल आवनी एंतम पिलू मुगरा मुगरा एम पेर नी पेरे पेर महेश्वरी ओट चुप नु नीक लक्ष रूपये अमनि नीक मुगर पिल आ लक्ष रूपये जीवन सरपताया आ लक्ष रूपये नी गल दवाखाना రోడ్లొస్తాయా మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా అన్నిటికంటే నీ ఆత్మ గౌరవం ఉంటదా పైసలు తీసుకొని కారు గుర్తు కోటేస్తే మీకోసం అని చెప్పి మీ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అని చెప్పి ఒక రాజీనామా చేసి నేను రాత్రింబగలు మీకోసం తిరుగుతుంటే మీరు పైసలు తీసుకొని ఓటేస్తే మరి మీ ఆత్మ గౌరవాన్ని ఆ కేసీఆర్ కాళ్ళకాడ వాళ్ళ బానిసలు జీతగాళ్ళు వస్తారు కదా వాళ్ళ కాళ్ళకాడ పెడతారా పైసలు తీసుకోరి కానీ ఓటు మాత్రం ఓటేటేస్తారు పైసలు నేను పైసలు తీసుకోమని ఎందుకు అంటున్నానంటే వాళ్ళ కష్టపడే సొమ్ము కాదు దోసుకున్న సొమ్మే కదా ప్రాజెక్టుల పేరు మీద భూముల పేరు మీద ఇసుక మాఫియా గ్రనేడ్ మాఫియా దోసుకున్న సొమ్మే కదా లక్ష కాదు ఏది ఇచ్చినా తీసుకోరు కానీ సప్పుడాక మహిళలు మీ భర్త కూడా చెప్పకరు ఎవరు కొట్టేసారు వాళ్ళు ఎట్లా నాకేస్తారు కానీ వాళ్ళు నిన్ను అడిగి చూస్తారు కావాలని టెస్ట్ చేస్తాను వాళ్ళు భర్తలు ఏం చేస్తారు ఎటేసినావు చెప్పని ఎమ్మడి పడతారు మిమ్మల్ని ఏ ఎటోది కేసు లేని ఎందుకని చెప్పరు ఓటు మాత్రం ఎటేయాలి ఎవరి కోసం మీకోసం రాజగోపాల్ రెడ్డి కోసం ఈ ఎన్నిక రాలేదు రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి ఉంది లేదా ఇంకా సంవత్సరాలు నాకు ఎమ్మెల్యే పదవి లేదా నా పదవిని త్యాగం చేసి మళ్ళా ప్రభుత్వాన్ని కేసీఆర్ ని వాళ్ళ కుటుంబాన్ని మీ కాళ్ళకాడికి తీసుకొచ్చి రా కేసీఆర్ మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేసినగా నీకు బుద్ధి నేర్పిస్తారు మా ప్రజలని చెప్పి మా ప్రజలు మునుగోడు ప్రజలు నీవు నీ అవినీతి సొమ్ముకు అమ్ముడు వారు ఈ భారతదేశ చరిత్రలో మునుగోడు ప్రజలు మునుగోడు అంటే ప్రపంచానికి మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలియజెప్పిండు మునుగోడు అంటే మా గౌరవాన్ని పెంచిండు మా గౌరవాన్ని పెంచిండు అని చెప్పి చాటి చెప్తారా లేదా అవునా కాదా ఈరోజు ఎక్కడి వీరా ఏమంటున్నామ్మా మా మునుగోడు అంటున్నారు నీ ఊరి పేరు అంతే గర్వంగా ఇప్పుడు చెప్పుకోవచ్చు ఏ ఊరు రేపు కేసీఆర్ ని గెలిచిండు అనుకో చెప్పుకుంటావా ఏం చెప్పుకుంటావా దొంగ ఏమడు ఉంటావా దొంగలు అలీబాబా దొంగ ఉంటారు మనం చేరుతావా లేదు ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు మునుగోడు ప్రజలు చరిత్ర నిలిచిపోయే తీర్పు ఇవ్వాలి మీరందరికి ఇట్లా ఇస్తారా ఇవ్వరా మహిళలు పైసలు కాదమ్మా లక్ష కాదు 2 లక్షలు కాదు బంగారం ఇచ్చినా తులం బంగారం ఇచ్చినా కానీ మాకు కావాల్సింది మా పిల్లల భవిష్యత్తు మా ప్రాంతం అభివృద్ధి అవునా కాదా అది కావాలంటే మరి 8 ఏళ్ళలో చేయలేని మనిషి మళ్ళీ చేస్తాడు నమ్ముతామా మనం మునుగోడులో మనం నేను గెలిచిన తర్వాత గవర్నమెంట్ రాయి ఉంటుందా నిజంగా చెప్తున్న 15 రోజుల్లో గవర్నమెంట్ పడిపోదు ఉంటుందా ఆ తర్వాత ఎలక్షన్ వస్తే ఏ గవర్నమెంట్ వస్తుంది ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉంది మరి ఢిల్లీలో గవర్నమెంట్ పెట్టుకొని అప్పుల పాలైన తెలంగాణను కాపాడే శక్తి సామర్థ్యాలు ఎవరికున్నాయి మోడీ అమిత్ షాకు లేవా మొత్తం దివాలు తీపియలే అప్పులు తీపించినా లేదా మరి అప్పులు చేసి దోసుకున్నాడు దాన్ని ఎవరు కాపాడాలి రేపు మీ భవిష్యత్తు ఎట్లా మీ పిల్లల భవిష్యత్తు ఎట్లా మీ పెన్షన్ ఎట్లొస్తాయి మీ కళ్యాణ లక్ష్మి ఎట్లొస్తుంది ఈ ముసలం తోడు వస్తాయా మొత్తం దోసుకొని మొత్తం మనిషి అంతా సావుకు దగ్గర బల్లే ముఖం చూస్తే సావుకల లేదు అసలు ముఖం టీవీ పెడితే సులభతైతుందా మనకు అబద్ధాలు ఆడి 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 ముఖం మొత్తం ముఖం నుండి ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని ఎప్పుడు చూసినావా నేనైతే చూడా నేనైతే చూడా అబద్ధాలు ఆడి ఆడి ఇంకా ముక్కు పెద్దగయింది శాపం పెట్టారు అందరం గట్లి ఇంకా ముక్కు పెద్దగా కళ్ళు కూడా కనబడకుండా పోవాలని చెప్పేసి ఎంత మోసగాడమ్మా కొడుకు కోసం అని చెప్పేసి బిడ్డ భవిష్యత్తు కోసం అని చెప్పి తెలంగాణ సెంటిమెంట్ పెట్టి 1000 మంది పిల్లల్ని చంపి 1,00,000 కోట్లు సంపాదించుకొని మా మహిళా కుటుంబాలకు మా పేదోళ్ళకు అన్యాయం చేస్తారా ఒక హాస్పిటల్ కట్టిండ మా నల్గొండ జిల్లాలో ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసిండా నేను అప్పుడు చేసిన మూసీ కాలువ తప్పితే మళ్ళీ మొదలైందా నా సొంత పైసలతో చేసినప్పుడు అవునా కాదా